Namaste and welcome to Great Telangana TV. Manusmruthini follow ye BJP netalaku dalitulapai modati nunchi chulakani. Agrakula ahankaranto dalitulanu kulam perutu dushistu, varipai dadulu chestu, dalita mahilapai atyacharalaku palpadutunnaru. Deshavyaptanga kashaya netala agralaku daurjanyalaku balaipoyina dalitulaku lekkeledu. తాజాగా ఓ స్థానిక బీజేపీ నేత 70 దళిత కుటుంబాలకు సాంఘిక బహిష్కరణ విధించిన అమానుష ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలాన్ని రేపుతోంది. ఇందలవాయి మండలం దూస్గాం గ్రామంలో కేవలం డప్పు కొట్టేందుకు ఎక్కువ డబ్బులు అడిగారనే కోపంతో బీజేపీ సర్పంచ్ ఏకంగా 70 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశాడు. అమానవీయమైన ఈ దుశ్చర్యను నిలువరించి దళితుల కొండగా నిలవాల్సిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సైతం సర్పంచ్కే వంతపడారు. అయితే దళితులను బీజేపీ సర్పంచ్ శివారెడ్డి సాంఘిక బహిష్కరణ చేశాడనే ఆరోపణలపై అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆర్డీఓ రవి, ఏసీపీ వెంకటేశ్వర్లు దళిత వార్డును సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆర్డీఓ, ఏసీపీ తదితర అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగే కార్యక్రమాలకు డప్పులు కొట్టేందుకు కొంత డబ్బులు ఎక్కువ అడిగినందుకు పక్క ఊరి వారిని పిలుచుకుని డప్పులు కొట్టించుకున్నారని దళితులు ఆరోపించారు. కొన్ని రోజుల నుంచి తమను ఎలాంటి శుభకార్యాలకు పిలవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీల్లో డ్రైనేజీలు లేవని, తాగునీరు విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరినా బీజేపీ సర్పంచ్ శివారెడ్డి పట్టించుకోవట్లేదని వాపోయారు. ఊరిలో ఏ కార్యమైనా తమతోనే డప్పులు కొట్టించుకోవాలని, చాకల వారికి పెంచిన విధంగా తమకు కూడా 500 పెంచాలని కోరారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ సాంఘిక బహిష్కరణ చట్టరీత్యా నేరమని, అందుకు బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళితులపై బీజేపీ సర్పంచ్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఎంఆర్పీఎస్ సీరియస్ అయింది. 70 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన దూస్గాం బీజేపీ సర్పంచ్, బీడీసీ సభ్యులపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తోన్న దళితులపై ఇప్పటికీ అగ్రవర్ణాలు దాడులకు, అమానవీయ చర్యలకు పాల్పడడం శోచనీయమన్నారు. మొత్తంగా బీజేపీ నేతలు దళితులపై సాంఘిక బహిష్కరణ వంటి దురాచారాలు ఇంకా కొనసాగించడం దారుణ, అతి దారుణం. దళితులంతా ఏకమై కాషాయ నేతల దౌర్జన్యాలపై తిరగబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.